జగన్ అన్న చాలా బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదని బ్యాక్ జోన్ బ్యాక్ బోన్ అని ఇచ్చేసినందుకు ఆయన ఇచ్చిన పదవిని మాత్రం మేము ఇచ్చేసుకోం. మా అందరూ మా బీసీ కులస్తులందరం కూడా జీవితాంతం దగ్గర 70 ఏళ్ల నుండి మేము చేసినందుకు ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ మాకు చాలా ఇచ్చింది, కార్పొరేషన్ ఇచ్చింది. మేము మటుగా ఇది నిలబెట్టుకుంటాము. జగన్ అన్నకే రేపు ఫ్యూచర్ అంతా జగన్ అన్నదే. జై జగన్ అన్న. జరిగిందండి, ఇస్తున్నారు, సర్వే అవుతున్నాయి, ప్రతి వాలంటీర్ వచ్చి చేస్తున్నారు. అన్నీ కూడాను చేయూత కానీ తోడు కానీ అన్ని పథకాలు అందుతున్నాయండి. అందకపోయినా కూడా వాలంటీర్ ద్వారా మళ్ళీ తిరిగి మేము సర్వే చేయించి అందిస్తున్నామండి. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఆయన ప్రతి పేద కుటుంబానికి అవసరానికి ఇప్పుడు కనీసం ఇంత అని సాయం చేస్తూనే ఉన్నారు ప్రతి కుటుంబానికి. అది పిల్లల చదువులకే కానీ దేనికైనా సరే ఆయన పరిపాలన సుపరిపాలన అండి. ఇంత గత ప్రభుత్వంలో చేసిన దానికంటే 100% మెరుగ్గా ఉందండి. జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. జగన్ గారు అనుకుంటే ప్రతి ఏ మాట అయినా సరే వెనక్కి తీసుకోరండి, చేస్తారు, 100% చేస్తారు, ఇందులో మార్పు ఉండదండి. జగన్ గారు ఏం చేసినా సరే ఆయన ఖచ్చితంగా చేస్తారు కాబట్టి రేపు వచ్చే ప్రభుత్వం ఆయనది మా కాకుండా చేయాలని రకరకాలుగా అడ్డుపడుతున్నారండి. కావాలని చేస్తున్నాయి ఇదంతా. జగన్ గారు పరిపాలన ప్రతి ఒక్క పేదవాడికి అందుతుంది, చక్కగా జరుగుతుందని వాళ్ళకి కుళ్ళు తప్పితే ఇంకేమి లేదండి. వాళ్ళు రేపు పొద్దున ప్రభుత్వంలోకి రారని వాళ్ళ భయం ఇప్పటి నుంచే వాళ్ళకి వణుకు పుట్టిపోయింది. ఏది ఎక్కడ కట్టారు ఒకసారి చూపించమనండి, చూపిస్తే సర్లే అనుకోవచ్చు. జగన్ గారు ఇస్తారు కాబట్టి వాళ్ళకి భయం, మేము కట్టాం కాబట్టి అది ఇవ్వండి అని చెప్తున్నారు. ఎక్కడ కట్టారో చూపించమనండి. అది కూడా కొన్ని నామకార్థానికి కట్టారు కానీ తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చారు, అంతేగాని జనరల్గా ఉన్న పేదలకు కానీ ఎవరికి ఈ సాయం అందలేదండి, ఇవ్వలేదు కూడా. లోపాయ గారి ఒప్పందాలు కూడా జరిగినాయి అందులో. అదేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.